ఉంటాయి శరీరానికి వెళ్లి అవి ఎలా పనిచేస్తాయి అవి మన ఆరోగ్యానికి మంచివా కావా అనే వివరాలని తెలుసుకుందాం మరి మనం ఇప్పుడు బాదం పప్పులు తినడం వల్ల కలిగే మేలు గురించి తెలుసుకుందాం వీటితో అద్భుతం అనిపించే పోషకాలు ఎన్నో అనారోగ్యాలపై పోరాడే ఔషధ విలువలు ఉన్నాయి మరి ఆ విశేషాలు చూద్దాం రండి బాదం పప్పుని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు కొంతమంది వీటిని తినడం వల్ల బరువు పెరుగుతామని భయపడతారు కానీ నిజానికి బరువు తగ్గించే గుణం ఉంది మరి ఎక్కువగా కాకుండా కొద్ది మొత్తంలో రోజు వీటిని తీసుకోవచ్చు ఇందులో 162 క్యాలరీలు 14 గ్రాముల గుండెకు వేలు చేసే కొవ్వు 6 గ్రాముల ప్రోటీన్లు 3.5 గ్రాముల పీచు 75 మిల్లీగ్రాముల కాల్షియం ఉన్నాయి ఇంకా అనేక రకముల విటమిన్లు ఖనిజాలు కణాలకు వేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అయితే వీటిలో ఉన్నాయి బాదం పప్పు ఎముకల నిర్మాణానికి బాగా ఉపయోగపడతాయి బాదంలోని ఫ్యాటీ యాసిడ్స్ మగవారిలో పురుష హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడతాయి బాదం చక్కని నిద్రకి కూడా సహాయపడతాయి బాదం పప్పు శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పవచ్చు బాదంలో ఉన్న విటమిన్ ఏ మెగ్నీషియం పొటాషియం రక్తంలో ఆక్సిజన్ ఇతర పోషకాలు నిరంతరాయంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తాయి బాదం తినడం వల్ల ఎర్ర రక్త కణాల్లో విటమిన్ ఏ పెరిగినట్టుగా చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం తగ్గినట్టుగా పరిశోధనలో తేలింది మధుమేహం ఉన్నవారిలో 25 నుంచి 38% మందిలో మెగ్నీషియం లోపం ఉన్నట్టు పరిశోధనలు చెప్తున్నాయి అందుకే బాదం మధుమేహం ఉన్నవారికి మంచి ఆరోగ్యంగా చెప్పుకోవచ్చు అలాగే మెగ్నీషియం రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా పనిచేస్తుంది బాదం పాలను నేరుగా కానీ లేదా కాఫీలో కానీ చేసుకొని తాగొచ్చు బాదం పాలను అనేక ఆహారాల తయారీలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది ఏదేమైనా బాదం పప్పులను విభిన్నంగా ఎన్నో రకాలుగా తీసుకునే అవకాశం ఉంది దీనిని ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు మోతాదుకు మించి విటమిన్ ఈ శరీరానికి అందడం బరువు పెరగడం కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఇలాంటి సమస్యలు రావచ్చు అలాగే కొంతమందిలో మరీ ఎక్కువగా బాదం తీసుకుంటే అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తగినంత పరిమాణంలో బాదం పప్పును తీసుకోవడం మంచిది